నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. ఫార్మా సిటీ కోసం భూమి ఇస్తున్న కుటుంబాల్లో కనీసం ఒకరికి ఉద్యోగాలు ఇచ్చే అంశాన్ని పరిశీలించాలన్నారు. ఈ దిశగా ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించాలని అధికారులకు సూచించారు. ప్రగతి భవన్లో మంత్రి సబితా ఇంద్రారెడ్డి, స్థానిక ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులతో కలిపి నిర్వహించిన ఫార్మా సిటీ సమీక్షా సమావేశంలో ఈ మేరకు మంత్రి అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఫార్మా సిటీ కోసం స్థానికులు సహకారంతో పనులు వేగంగా ముందుకు వెళ్తున్నాయని అధికారులు మంత్రులకు తెలియజేశారు. మరోసారి కొత్త సంక్షేమ పథకానికి శ్రీకారం చుట్టింది ఏపీ సర్కార్. ఎన్నికల హామీలో భాగంగా డ్వాక్రా మహిళల రుణమాఫీకి వైఎస్ఆర్ ఆసరా పథకం తీసుకొచ్చారు. ఇప్పుడు ఆ పథకానికి ఉత్తర్వులను ప్రభుత్వం జారీ చేసింది. ఎన్నికల సమయానికి ఉన్న బ్యాంకు లోన్లు పూర్తిగా తిరిగి చెల్లించనున్న జగన్ సర్కార్ 4 దఫాలుగా ఈ పథకం అమలు చేయనుంది. ఇప్పటికే వైఎస్ఆర్ ఆసరా పథకానికి ఏపీ కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. తెలంగాణలో ఉమ్మడి ప్రవేశ పరీక్షల తేదీలను ప్రకటించింది ఉన్నత విద్యామండలి. ఈ నెల 31న ఈసెట్, సెప్టెంబర్ 9, 10, 11, 14 తేదీల్లో ఎంసెట్ ఇంజనీరింగ్ పరీక్ష జరగనుంది. ఇక పీజీ ఈసెట్ సెప్టెంబర్ 21 నుంచి 24 వరకు నిర్వహిస్తామని ప్రకటించారు. అటు సెప్టెంబర్ 28-29 తేదీల్లో ఎంసెట్ అగ్రికల్చర్ ఎగ్జామ్ ఉంటుందని ప్రకటించింది ఉన్నత విద్యామండలి. సెప్టెంబర్ 30, అక్టోబర్ 1న టీఎస్ ఐసెట్, అక్టోబర్ 1-3 తేదీల్లో టీఎస్ ఎడ్సెట్ నిర్వహిస్తారు. అక్టోబర్ 4న టీఎస్ లాసెట్ పరీక్ష ఉంటుందని తెలిపారు అధికారులు. గణేష్ ఉత్సవాల విషయంలో బీజేపీ నేతలు చేస్తున్న ఆరోపణలను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఖండించారు. గణేష్ ఉత్సవాల విషయంలో అనవసర రాద్ధాంతం చేస్తున్న బీజేపీ నాయకులు ప్రధాని మోదీతో ఉత్సవాలపై ప్రకటన చేయించాలన్నారు. వినాయక చవితి సందర్భంగా సికింద్రాబాద్ గణేష్ ఆలయంలో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి, ఎమ్మెల్యే మదన్ మోహన్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గరణాధుని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గౌరవమైన ముఖ్యమంత్రి గారు చంద్రశేఖరరావు గారి ఆధ్వర్యంలో 5 సంవత్సరాలు ఎంత గొప్పగా జరుపుకున్నాం పండుగలు. మాకాళి జాతర కావచ్చు, వినాయక చవితి కూడా. ఈరోజు భారతదేశంలోనే మరి అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని మనం చేసినటువంటి
ఏర్పాట్ల విషయంలో అన్ని డిపార్ట్మెంట్ల సహకారంతోని మరి పండుగ గొప్పగా జరగాలనేటువంటి సంకల్పంతోని చాలా పెద్ద ఎత్తున ఏర్పాటు చేసుకోవడం అయితే కాలక్రమేణా జరుగుతున్నటువంటి పరిణామాలు మీకు అందరికీ తెలుసు ఈ కరోనా వైరస్ అని మరి వైరస్ మూలాన కనీసం పండుగలు కూడా జరుపుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉండడం చాలా బాధాకరం ఖైరతాబాద్ మహాగణపతి ఘనంగా పూజలు అందుకుంటున్నాడు గణవంతరి నారాయణుడిగా భక్తులకు దర్శనమిస్తున్నాడు 9 అడుగుల ఈ బొజ్జ గణపయ్యకు ఎమ్మెల్యే దానం నాగేందర్ ప్రత్యేక పూజలు చేశారు రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్న సీఎం కేసీఆర్ మంత్రి కేటీఆర్ నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో జీవించాలని మొక్కుకున్నారు వినాయక చవితి శుభ సందర్భంగా ఖైరతాబాద్ కైలాసంలో వెలిసినటువంటి విఘ్నేశ్వర స్వామి దర్శించుకోవడానికి వచ్చినటువంటి భక్తులందరికీ ఖైరతాబాద్ గణేశోత్సవ కమిటీ తరఫున వారికి అందరికీ మేము స్వాగతం పలుకుతూ ప్రత్యేకంగా ఈరోజు వస్తున్నటువంటి భక్తులు దయచేసి ఈ యొక్క ఉన్నటువంటి కరోనా వైరస్ని దృష్టిలో ఉంచుకొని సోషల్ డిస్టెన్స్ దయచేసి మెయింటైన్ చేయాలని ప్రత్యేకంగా కోరుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని మేము ఇక్కడ విజయవంతం చేయడానికి మాకు మా ప్రియతమ నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు ఆశీర్వాదంతో డీజీపీ గారు ప్రత్యేకంగా మాకు పర్మిషన్ ఇచ్చి మరి ఇక్కడ విఘ్నేశ్వరుని స్థాపించుకోవడానికి మాకు అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి అదేవిధంగా యువ నాయకుడు ఉత్సాహవంతుడు రాబోయేటువంటి భవిష్యత్తు నాయకుడు అయినటువంటి మా కేటీఆర్ గారికి కూడా హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి భగవంతుడు మా గౌరవ ముఖ్యమంత్రి గారికి యువ నాయకుడు కేటీఆర్ గారికి ఆయుర ఆరోగ్యాలు ఇచ్చి ఈ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ దిశగా తీసుకువెళ్ళే విధంగా భగవంతుడు విఘ్నేశ్వర స్వామి వారి కుటుంబానికి ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు నిరాడంబరంగా ప్రారంభమయ్యాయి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు మూల విరాట్ శ్రీ లక్ష్మీ గణపతి స్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు ఇవాల్టి నుంచి ఈ నెల 30 వరకు శ్రీ గణేష్ నవరాత్రి ఉత్సవాలు కొనసాగనున్నాయి అర్హుడైనటువంటి లక్ష్మీ గణపతి యొక్క నవరాత్రి మహోత్సవాలు వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారి క్షేత్రంలో ఈరోజు నుండి ద్వాదశి వరకు కూడా దివ్యంగా ప్రారంభమయ్యాయి ప్రస్తుతం నెలకొన్నటువంటి ఈ కరోనా పరిస్థితుల వల్ల భక్తుల వారికి పెద్దగా అనుమతి లేకుండానే స్థానాచార్య వారి ఆధ్వర్యంలో చక్కగా శాస్త్రోక్తంగా స్వామివారి యొక్క ఉత్సవాలకు అంకురార్పణ జరిగింది ఏకాదశి రోజు స్వామివారికి అష్టద్రవ్యక సహస్రమోదక హవనం ఉంటుంది అదేవిధంగా ఏకాదశి రోజు సాయంకాలం స్వామివారి యొక్క మూలమూర్తికి విశేషంగా మహాపూజ కార్యక్రమం ఉంటుంది ద్వాదశి నాడు పూర్ణాహుతి సాయంకాలం నిమజ్జనంతో ఈ ఉత్సవాలన్నీ కూడా ముగుస్తాయి కాబట్టి భక్తులందరూ కూడా ఇంటి దగ్గరే ఉండి స్వామివారిని ప్రార్థన చేస్తూ జరిగేటువంటి కార్యక్రమాలన్నీ కూడా ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూడవలసిందిగా నల్గొండ జిల్లా మిర్యాలగూడ ఎన్బీఆర్ ఫౌండేషన్ చైర్మన్ నల్లమోతు సిద్ధార్థ గారి సూచన మేరకు మున్సిపాలిటీ వైస్ చైర్మన్ కుర్ర విష్ణు గారు తలకోల శ్రీధర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణకై ప్లాస్టిక్ వాడకుండా 10,000 మట్టి విగ్రహాలను తయారు చేసి పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ కౌన్సిలర్లు టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు
కుబ్దుల్లాపూర్ నియోజకవర్గం 125 గాజుల రామారం డివిజన్ పరిధి కైసర్ నగర్ లో నివాసం ఉంటున్న బురగరాజుపై గత కొన్ని నెలలుగా దాడి చేసే ప్రయత్నాలతో పాటు హత్య ప్రయత్నాలు జరుగుతున్నాయని టీఎంఆర్పిఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి మన్నాల రాజేశ్వర్ మాదిగా అన్నారు. వారు మాట్లాడుతూ బురదరాజుపై వారి ఇంటి కుటుంబ సభ్యులపై దాడులు జరుగుతూనే ఉన్నాయని కానీ కుటుంబంపై హత్య ప్రయత్నాలు కూడా జరగడం బాధాకరమని టీఎంఆర్పిఎస్ రాష్ట్ర కమిటీ తరపున వారికి అండగా ఉంటామని దాడులు సరికావని స్థానిక అధికార యంత్రం కానీ పోలీస్ యంత్రాంగాన్ని కానీ వారి కుటుంబానికి భద్రత కల్పించాలని వారి కుటుంబ సభ్యులపై జరుగుతున్న దాడులను దాడి జరిగిన సన్నివేశాలను వీడియోలను ఫోటోలను దాడి జరిగిన సందర్భంలో విషయాలను సదారు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన ఫిర్యాదులను పట్టించుకోవటం లేదు. కుటుంబంపై తరచూ ఈ ప్రాంతానికి వచ్చి అసాంఘిక కార్యకలాపాలను చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఒక దళిత కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి ఈరోజు టీఎంఆర్పిఎస్ రాష్ట్ర కమిటీని తనకు జరిగిన అన్యాయం మీద ఆశ్రయించడం జరిగింది. మరి రాష్ట్ర కమిటీ వెంటనే స్పందించి మరి మా అధ్యక్షుడు వెంటనే స్పందించి ఇక్కడికి పంపించడం జరిగింది. బురగరాజు అనే వ్యక్తి కైసర్ నగర్ రాజన్న బస్సులో మరి బస్సుని చిన్న చిన్నగా డెవలప్ చేసుకుంటూ ఇక్కడ ఉన్న పేదలకు అండగా ఉంటూ అధికార పార్టీ అయిన ఎమ్మెల్యే గారి పార్టీ కూడా పనిచేస్తూ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ మరి పేరు తెచ్చుకుంటున్న క్రమంలో ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది నాయకులు అని చెప్పుకునేటోళ్ళు మరి దుర్మార్గంగా అతని మీద అనేక కంప్లైంట్లు చేసి హత్యా ప్రయత్నాలకు కూడా పూనుకొని అతని ఎదుగుదలకు అడ్డుగా నిలిచి చాలా ఇదిగా చేస్తున్నారు. కాబట్టి దీని కంప్లైంట్ పోలీసులకు కూడా మనము ఇవ్వడం జరిగింది. రాజన్న గారు కూడా పోలీస్ కంప్లైంట్ చేయడం జరిగింది. మరి ఇంతవరకు దాని మీద ఎటువంటి ఎఫ్ఐఆర్ చేయకుండా దోషులను అరెస్ట్ చేయకుండా వీడియో కెమెరాలు ఉన్నాయి, వీడియో సీసీ ఫుటేజ్ ఉన్నాయి, వీళ్ళు ఇచ్చిన కంప్లైంట్ ఉంది, మరి పేపర్ స్టేట్మెంట్ కూడా వచ్చింది. కాబట్టి దాని మీద ఎటువంటి దోషులను అరెస్ట్ చేయకుండా కాలయాపన చేస్తున్నారు. మరి ఇది సరైన ఇది కాదు. మరి దళితుల ప్రాణాలు పోయేదాకా చూస్తారా? దళితుల ప్రాణాలు పోయేదాకా చూస్తే ఇది సరైన విషయం కాదు. మరి ఎంతమంది ప్రాణాలు బలిగి ఉంటారు మీరు పోలీసు వాళ్ళు? తక్షణమే వెంటనే స్పందించి మరి దోషులను అరెస్ట్ చేయాలి, లేకపోతే మరి టీఎంఆర్పిఎస్ భారీ ఎత్తున మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈ బురగరాజుకు సంబంధించిన విషయంపై భారీ ఎత్తున ఆందోళనలు చేపట్టే కార్యక్రమం చేపడుతుంది. మరి బురగరాజు కుటుంబానికి టీఎంఆర్పిఎస్ ఎల్లవెల్లలో అండదండలుగా ఉంటుందని కూడా ఈ విషయం తెలియజేస్తుంది. జయశంకర్ గారు మాట్లాడారు. పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండల కేంద్రం శివారులో కోవిడ్-19 నిబంధనలు ఉల్లంఘించి పేకాట ఆడుతున్నారని నమ్మదగిన సమాచారం మేరకు కమాన్పూర్ ఎస్ఐ శ్యామ్ పటేల్ తన పోలీస్ సిబ్బందితో రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. వారి వద్ద నుండి 20,000 రూపాయలు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. ఈ ఆపరేషన్లో పలువురు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. నేను మా సిబ్బంది రంపికుంట పేరేపల్లి ఉండారం పెట్రోలింగ్ చేస్తుండగా ఒక నమ్మదగిన సమాచారం ఏంటంటే పిల్లిపల్ల అవుట్స్కిట్స్లో ఆ పొలాల తర్వాత తాడిచెట్ల మధ్యలో కొందరు వ్యక్తులు కోవిడ్-19 నిబంధనలను ఉల్లంఘించి 10 మంది వ్యక్తులు అక్కడ 3 పత్తల ఆట పేకాట ఆడుతున్నట్టు సమాచారం రాగా నేను మరియు మా ముగ్గురు కానిస్టేబుల్ డౌట్న అక్కడికి వెళ్ళి ఎవరైతే అక్కడ ఆడుతున్నారో వాళ్ళను అదుపులోకి తీసుకొని సెర్చ్ చేయగా వారి వద్ద 20,650 రూపాయలు మరియు 52 పేక ముక్కలు సీజ్ చేసుకోవడం జరిగింది. వారిని అదుపులోకి తీసుకొని వారి మీద ఈ కోవిడ్-19 ఉల్లంఘన కేసు మరియు ఈ డబ్బులు పెట్టుకొని ఏదైతే బెట్టింగ్ పెట్టుకొని పత్తాలు ఆడుతున్నారో అది కూడా కేసు నమోదు చేయడం జరిగింది. పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ గోదావరి కనీలో సిటీ కేబుల్ వారి ఆధ్వర్యంలో వినాయక చవితిని పురస్కరించుకొని పూజా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సిటీ కేబుల్ ఎండి బాలస్వామి గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సిటీ కేబుల్ సిబ్బంది సత్యం, కుమార్, తిరుపతి, రెడ్డి,
हीरो श्रीधर पवन श्रीनिवास श्रीधर सदानंद वेणु सागर श्रीकांत तदितरुलु पूजा कार्यक्रम में पाल्गोनी मोक्कुलु चेल्लिंचुकुन्नारु करोत्वार्थे चंदनं समर्पयामि नैवेद्यार्थे ताम्बूलं समर्पयामि सुवर्णपुष्पदक्षिणां समर्पयामि मंगलनीरांजनदीपो हिरण्यवात्रमतो पूर्णेन्दु యో ఫౌండేషన్ ఆధ్వర్యంలో వినాయక చవితి సందర్భంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర గుడి వద్ద పర్యావరణ హిత మట్టి గణపతులను ఉచిత పంపిణీ కోవిడ్ నిబంధనలను అనుసరిస్తూ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు గోడిశేల రాజశేఖర్ గౌడ్ మాట్లాడుతూ ప్లాస్టిక్ ఆఫ్ ప్యారిస్ కలిగిన వినాయక విగ్రహాలను వాడటం వల్ల పర్యావరణ కాలుష్యం ముఖ్యంగా నిమజ్జనం తర్వాత నీటి కాలుష్యం ఏర్పడి నీటిలోని జలచరాలు చనిపోయే ప్రమాదం ఉంది. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని ఇబ్బడి ముబ్బడిగా ప్లాస్టిక్ వాడటం వల్ల భవిష్యత్తులో ఇబ్బందికరంగా మారుతుంది అని పర్యావరణ పరిరక్షణలో మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ అనేది ప్రజలకు మేము ఇచ్చే ఒక చిన్న సందేశం అని ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా ప్రతి ఒక్కరూ ఇంటిలోనే పూజలు చేసుకోవాలి అని మట్టి వినాయకులను ఉపయోగించి ఇంటి వద్దనే నిమజ్జనం చేయడం గుంపులుగా ఉండకుండా కరోనా వ్యాప్తిని నియంత్రించడంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. ఖమ్మం జిల్లా ఎన్కూర్ మండలంలో అపాన్న హస్తం కోసం ఎదురుచూస్తున్న ఒక నిరుపేద కుటుంబం బుక్య నరసింహారావు 46 వయస్సు మరియు తన కుమారుడు విఘ్నేష్ 10 సంవత్సరాలు టీబీ జబ్బుతో గత కొన్ని నెలలుగా బాధపడుతూ లక్షల రూపాయలు అప్పులు తెచ్చిపెట్టింది. ఆఖరుకు అప్పులు ఇచ్చే నాదుడే లేక అపాన్న హస్తం కోసం ఎదురుచూస్తున్న ఉదాంతాన్ని బతుకమ్మ టీవీ బృందం వెలుగులోకి తెచ్చింది. వివరాల్లోకి వెళితే బుక్య నరసింహారావు జీవనోపాధి కోసం కుటుంబ సభ్యులను వెంట పెట్టుకొని ఏన్కూరులో స్థిరపడ్డాడు. అయినా ఉండటానికి ఇల్లు కూడా లేని స్థితిలో జీవనం సాగిస్తూ టీబీ జబ్బున పడి ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్న కుటుంబం ఇప్పుడు ఏమీ లేక అపాన్న హస్తాల కోసం ఎదురుచూస్తున్న సమయంలో కొందరు దాతలు సహకరిస్తూ ఉన్నారు. అదేవిధంగా గ్రామీణ వైద్యుడు డాక్టర్ నరేష్ మాట్లాడుతూ గ్రామీణ వైద్యుడు మరికొందరు ఆదుకోవాలి అని అభిప్రాయపడ్డారు. మరికొందరు దాతలు ఆ కుటుంబాన్ని అన్ని రంగాల్లో ఆదుకోవచ్చని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఈరోజు ఖమ్మం జిల్లా ఏనుకూరు మండలం ఏనుకూరు గ్రామంలో ఓ ఆర్థిక పరిస్థితులతో అలమటాడుతున్న ఒక అభాగ్యుడు ఆయనకి ఒక టీబీ ఇంకా కొన్ని కొన్ని వ్యాధులతో బాధపడుతూ ఉన్నారు. అటువంటి వ్యక్తులకి అపన్న హస్తాలు అందించడం కోసం ముందుకు రావాలని పిలుపు మేరకు బతుకమ్మ టీవీ బృందం ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. వారి మాటలను అడిగి చూద్దాం ఏం జరిగిందనేది. వడ్డీలు తీసుకొచ్చి వాళ్ళని సాదుకుంటూ వచ్చిన ఇప్పటిదాకా సంవత్సరం నుంచి వెనక్కి మొన్న 20,000 రూపాయలు అయినాయి తలా కొన్ని ఇచ్చారు మా వాళ్ళు. ఇప్పుడు ఇన్ని రోజులు చూసిన లేదండి, సంవత్సరం నుంచి మందులు అవన్నీ వాడుకుంటూ వచ్చినా ఇంకా తగ్గిద్ది ఏమని చూసిన ఎంత ఘనంగా డబ్బులు తెచ్చిపెట్టినా కూడా తగ్గలేదు. ఆడే డప్పులు తీసుకొచ్చి పెట్టినా ఆమెకు కూడా మంచి లేదు. మా అమ్మకి
తీరా మా అబ్బాయికి ఎవరికైనా మంచి లేదు మా ఫ్యామిలీలో ఇన్ని రోజులు అప్పులు చేసి పెట్టినా ఎవరైనా ఆదుకోవాలి అసలు ఎవరు లేరు మాకు ఎవరు ఏడు పట్టించుకునే వాళ్ళు ఎవరూ లేరు మా ఆయనకి నా కొడుకుళ్ళకి ఎవరు పనికి పోయే పరిస్థితి కూడా లేదు నాకు కూడా ఒంట్లో మంచిగా ఉండదు దగ్గర దగ్గర ఆయనకి 2 లక్షలు దాకా పెట్టిన వీడికి మొన్న 20,000 అయిన అసలు చూపించుకునే పరిస్థితి లేదు ఇంట్లో వెళ్ళే పరిస్థితి లేదు ఎవరున్నా సాయం చేయాలి మాకు మా కుటుంబానికి వాళ్ళ మేలు మర్చిపోలేము ఎవరైనా సరే గౌరవనీయులు మీరు అందరు చూసారు వాళ్ళందరికీ నా యొక్క ధన్యవాదాలండి నేను వేడుకుంటున్నాను మిమ్మల్ని నేను పని చేసుకుంటా అనుకోకుండా ఇబ్బందులు పాలై కొంత టీవీకి గురైన అది సంవత్సరం వరకు తగ్గించుకోవాలని నానా కష్టాలు పడి అప్పులు చేసి నానా ప్రయత్నాలు చేసినాం అప్పు సప్పు చేసి నా కుటుంబం వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు నేను ఈ సంవత్సరం వరకు కూడా పని చేయలేని పరిస్థితి అయింది ఇకనైనా కోలుకుంటానేమోనని ఎంతో ప్రయత్నం చేసిన అయినా కానీ నా బాడీలో 40 ఏళ్ళు అయ్యేసరికి త్వరగా కోలుకునే పరిస్థితి కనపడట్లేదు నేను నా కుటుంబాన్ని పోషించే పరిస్థితి లేదు కాబట్టి కనీసం మీ దయ ఉంచి ఒక కుటుంబాన్ని ఆదుకోవాలని ఎన్నైరాళ్ళు ఇవన్నా ఇంకెవరైనా దాతలైనా కొంచెం మనసు పెట్టి దయ ఉంచి మా కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని వేడుకుంటున్నాను నమస్కారం అండి నా పేరు డాక్టర్ కొలిశెట్టి నరేష్ నేను ఇక్కడ ఏనుకూరులో గ్రామీణ వైద్యుని ఖమ్మం జిల్లా తెలంగాణ డిస్ట్రిక్ట్ ఖమ్మం జిల్లా తెలంగాణ రాష్ట్రం ఈ మధ్యలో సోషల్ మీడియాలో పోస్టు పెట్టిన విషయం మీ అందరికీ తెలిసిందే బుక్కే నరసింహరావు గురించి పోస్టు పెట్టాను వీళ్ళకి 2 ఊపిరితిత్తులలో నీరు వచ్చేసి టీబీ లక్షణాలు అలాగ వచ్చినాయి తన పక్కన ఈ బాబు కూడా ఉండడం వల్ల వాళ్ళ బాబుకు కూడా ఆ లక్షణాలు వచ్చినాయి అన్నమాట ఊపిరితిత్తులు 2 ఊపిరితిత్తులు దెబ్బతిన్నాయి అన్నమాట తగ్గలేదు ఇప్పుడు భార్య తీసుకొస్తేనే ఇంట్లో వెళ్ళే పరిస్థితి అన్నమాట కోటా బియ్యం తినే పరిస్థితిలో ఉన్నారు ఇప్పుడు వాళ్ళని ఇప్పటి వరకు సోషల్ మీడియాలో పెట్టాను ఎంతో కొంత సాయం చేస్తున్నారు అందరూ ఇక ముందు కూడా కొంచెం పెద్దవాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి తెలంగాణ ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి కేటీఆర్ కానీ కేసీఆర్ గారు కానీ ప్రతి ఒక్కరూ దాతలు కానీ ఎన్ఆర్ఐ వాళ్ళు కానీ స్పందించాలని కోరుకుంటున్నాను ధృవీకరించారమ్మా అసలు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పారమ్మా టీవీ అనే చెప్పారు దగ్గిద్దని మందులు వాడడం కానీ దగ్గట్లేదు అది ఇక ముదిరిపోయింది ఇక బాగా ఊపిరితిత్తులు కూడా పాడైపోయినాయి ఇప్పుడు మీరు అపన్న హస్తాల కోసం అర్జిస్తున్నారమ్మా ఇక డబ్బులు బాగా అప్పులోళ్ళు మీద కూర్చుంటున్నారు తీర్చే శక్తి లేదు వెనక ముందే